వెల్కమ్ టు సింప్లీ కుక్ విత్ రోజా. హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి రెసిపీ పాలకూర పరాటా, అది కూడా లిక్విడ్ డోతో. ఈ మధ్య మీరు చూస్తున్నారు కదండి ట్రెండింగ్లో ఉన్న లిక్విడ్ రోటీలను ఎలా చేస్తున్నారో. మరి మనం ఇంకాస్త హెల్దీగా పాలకూరను కూడా మిక్స్ చేసి పాలకూర పరాటాలను లిక్విడ్ డోతో ఎలా చేసుకోవాలో చూసేద్దాం. హాఫ్ బంచ్ వాష్ చేసిన పాలకూరను తీసుకుంటున్నాను. ముందుగా ఒక గిన్నెలోకి తగినన్ని వాటర్ను తీసుకోవాలి. వాటర్ను ఒక బాయిల్కు రానివ్వాలి. వాటర్ మరుగుతున్నప్పుడు పాలకూరను వేసి 2 మినిట్స్ కుక్ చేయాలి. ఇలా చేయడం వల్ల పాలకూరలోని పొటాషియం పోతుంది, దీన్ని లీషింగ్ అంటారు. కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఇలా బ్లాంక్ చేసుకొని పాలకూరతో చేసిన రెసిపీలను తీసుకోవచ్చు. 2 మినిట్స్ తర్వాత పాలకూరను తీసుకొని ఒక మిక్సర్ జార్లోకి వేసుకుంటున్నాను. సన్నగా తరిగిన 2 వెల్లుల్లి రెబ్బలను వేయాలి. 2 పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. అన్నింటినీ మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లోకి బ్లెండ్ చేసుకున్న పాలకూర మిశ్రమాన్ని వేసుకోవాలి. 1 కప్పు మైదా పిండిని వేస్తున్నాను. మీరు కావాలంటే మైదా పిండికి బదులు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ఉప్పును వేయాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ను వేసుకోవాలి. 1 కప్పు వాటర్ను వేసుకోవాలి. అన్నింటినీ ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ ఉండాలి. 1 నాన్స్టిక్ ప్యాన్ను తీసుకోవాలి. 2 గంటల మిశ్రమాన్ని వేసుకోవాలి. పరాటా కాదండి, కాస్త ఎక్కువగానే వేయాలి. మరీ ఎక్కువ పల్చగా చేయకండి. పల్చగా చేస్తే ఊతప్పం వేసేప్పుడు వచ్చేలా బబుల్స్ వస్తాయి, దోశలా అయిపోతుంది. ఇలా పూర్తిగా పచ్చదనం లేకుండా కలర్ చేంజ్ అయినప్పుడు మాత్రమే మరోవైపు ఫ్లిప్ చేయాలి, లేదంటే హోల్స్ పడి పరాటా పొంగదు. మీడియం ఫ్లేమ్లోనే అయితే చక్కగా పరాటా కుక్ అవుతాయండి. అలా అని మరీ ఓవర్ హీట్ అవనివ్వకూడదు. హీట్ ఎక్కువైతే బ్యాటర్ స్ప్రెడ్ చేయడానికి అవదు. మనం పెసరట్టు వేసుకునేటప్పుడు మెయింటైన్ చేసే హీట్ సరిపోతుంది. కంటిన్యూస్గా ఇలా పరాటాను ప్రెస్ చేస్తుండాలి, లేదంటే పొంగదండి. వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసి అటు ఇటు కుక్ చేస్తున్నాను. ఆయిల్ వేయకపోయినా కూడా బాగుంటుందండి. ఇలా 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. పాలకూర పరాటా రెడీ అయింది. ఇలాగే మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసుకుని పెరుగుతో తిన్నా బాగుంటుంది, ఇలా డైరెక్ట్గా కూడా తినేయవచ్చండి.